విశాఖలో విలువైన భూములను అక్రమంగా అమ్మేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖను అభివృద్ధి చేయాల్సింది పోయి ఇక్కడ భూములు వేరే వారికి దారాదత్తం చేస్తున్నారన్నారు. పులివెందుల అభివృద్ధి కోసం విశాఖను తాకట్టు పెడతారని ప్రశ్నించారు బండారు సత్యనారాయణ. చివరికి వేళ విశాఖ అభివృద్ధికి ఆటంకంగా విభూతం కలిగే విధంగా విశాఖలో ఉన్నటువంటి విలువైన భూముల్ని 1450 కోట్లకు ఎన్బిసిసికి ఆక్షన్ కోసం నిన్న జీవో ఇవ్వడం జరిగింది. నడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు అబ్బా సొమ్ము ఇక్కడ అమ్మి నువ్వు పులివెందులకో ఇడుగులపైకో పెట్టుకెళ్ళని ప్రయత్నిస్తున్నావు. ఆ రోజు మీ నాన్న కాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపుల పోటలో భూములు అమ్మి ఆ భూములు పట్టుకెళ్ళి ఆ రోజు పులివెందుల ఇళ్ళు పైన డెవలప్ చేసుకున్నారు. తద్గుణంగా మా ఊడాకి మాకు ఏదైతే ట్యాక్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 కోట్లు మాపై జరిమానం జరిగింది. మా భూములన్ని మీరు పట్టుకెళ్ళి జరిమానం మాకు వచ్చింది. ఇది మా గతంలో మీ నాన్నగారు చేసిన ఉపకారం. ఇప్పుడు నువ్వేమో రాజధాని అని చెప్పి మా భూములు అమ్మేసి నువ్వేదో అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి లేదా మీ ఇడిలుపాయకో పులివెందుల అభివృద్ధికి అని చెప్పి ఇవాళ భూములు అమ్ముతూ ఉంటే మా భవిష్యత్ దిశాపట్నం ఏమవ్వాలా? మా భవిష్యత్ దిశాపట్నం ఏమవ్వాలా అడుగుతున్నాను. మీరు భూములు అమ్మేస్తే మాకు రేపు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ వస్తాయి? మా వీళ్ళ లుల్లూరు మీరు తీసుకెళ్ళిపోయినారు, క్యాన్సిల్ చేసాం, అది ప్రైవేట్ సంస్థ అన్నాం. ఇవాళ లుల్లూ నిజంగా వచ్చి ఉంటే మాకు ఉపాధి వచ్చును, మాకు ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చును, మాకు ఇంకా ఇతర పనులు వచ్చును, టూరిజం డెవలప్ అవును. మరి నువ్వు దాన్ని విమర్శించావు, నువ్వు ప్రైవేట్కి ఇచ్చావని నువ్వు చేసే పని ఏంటి? మా భూములు అమ్మి నువ్వు పట్టిపోతావా? పప్పు పిల్లలుగా పనిచేస్తావా? అంటే విశాఖపట్నం అభివృద్ధి అక్కర్లేదా? విశాఖపట్నానికి ఏ ఇన్స్టిట్యూషన్స్ రావక్కర్లేదా? విశాఖపట్నంలో మా ఉపాధికి వచ్చే కార్యక్రమాలు అక్కర్లేదా? నీకు నిజమైన అభిమానం ఉంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టొచ్చే ఇల్లు కట్టి